श्री वेंकटगुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामन मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। तोनिच्यमच्युत पदांबुज युग्म रुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोद्भगवतोस्य दयैक सिंधोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను నాకేమి భయంబు చింతలికయేటికి ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నామనంగులో నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శ్రేయ తిరుబడి గొలుకు వ్యాసం వశిష్టనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం అగ్రే కృత్వా కమపి చరణం జాను నైకేన తిష్ఠన్ పశ్చాత్పాద్ధం ప్రణయ సజుషా చక్షుషా వీక్షమాణః సవ్యేతోత్రం కరసరసిజే దక్షిణీ జ్ఞానముద్రాం ఆబిభ్రాణో రథమధివసన్ పాతున సూతవేషః పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం వేదాంతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం। భగవద్గీత మహాభారత సర్వస్వము అని చెప్పుకున్నాం, అలాగే ఆ గీతను మనకు అందించిన శ్రీకృష్ణస్వామి యొక్క ప్రభావాన్ని భగవద్ రామానుజుల వారు వివరిస్తూ ఉన్నారు, దాన్ని చెప్పుకుంటూ ఉన్నాం। ఆ భగవాను యొక్క స్వరూప స్వభావములు ఎటువంటివో వారు చెబుతూ ఉన్నారు। ఆయన యొక్క స్వరూపము అంటే ఆత్మ ఎలా ఉంటుంది అని అంటే అది జ్ఞాన ఆనంద ఏకస్వరూపము అని చెప్పుకున్నాం। జ్ఞానము ఆనందము రెండూ కలిసి ఒక్కటిగానే ఉంటుంది అని, ఇది వేదాంతమునకు పరిష్కారమైనటువంటి మాట ఇది। ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, ఆ దైవమే అనుగ్రహించారో నమ్మాళ్ళ వారే అనుగ్రహించారో అలా ఇంతకు ముందు వరకు చాలా దాదాపుగా ఒక 500 సంవత్సరములకు పూర్వము ఇంకా ముందో దీన్ని ప్రత్యేకంగా చెప్పినటువంటి వారు ఉన్నారు, ఈ జ్ఞానానంద ఏకస్వరూపత్వాన్ని స్వరూపముగా। తర్వాత వారందరూ కూడా అసలు దీన్ని పెద్దగా ఎవరూ గమనించలేదు, గమనించకుండా వెళ్ళిపోయారు। అందుకే ఆ దైవానుగ్రహంతో వచ్చినటువంటి విషయాన్ని నేను తెలియచేయడానికి నా తాపత్రయం ఇది, ఇది నన్ను దైవం అనుగ్రహించి ఇచ్చాడని చెబుతూ ఉన్నాను। చాలా జాగ్రత్తగా ఆలోచించండి, కించపరచటం అనేది ఎవరినీ లేదు, విషయాన్ని తెలుసుకోమనేటటువంటి దాన్ని చెప్తూ ఉంటే నీ గొప్పతనం మాత్రం మేము అంగీకరించాలా అని కూడా అనుకోకండి। ఇదంతా కూడా దైవం ఇచ్చేటటువంటిది తప్ప ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ఉండదు ఇక్కడ। ఇది ఎంత గొప్ప విషయము దీన్ని చెబుతా, ఇది ఎంత గొప్ప విషయము, ఎన్ని చోట్ల ఇది వ్యక్తము చేయబడిందో, దీన్ని మొట్టమొదటగా వరంగల్లో ఉన్న రఘునాథాచార్య స్వామి వారు ఇప్పుడు పరమపదానికి చేరుకున్నారు, వైష్ణవాన్ని చాలా ఉద్ధరించారు ఆయన తెలుగులో, శృత ప్రకాశికతో సహా ఉన్నటువంటి శ్రీభాష్యానికి ఒక మొదటి సూత్రానికి మాత్రమే అనువాదం చేశారు, అలాగే భాష్యంలో 4వ చివరి అధ్యాయాన్ని కూడా అనువాదం చేశారు, మరి ఆ మధ్యలో విడిచిపెట్టేశారు, వారి వయస్సు పెద్దదయ్యింది, ఈ మరి భయం వేసిందేమో మొత్తం పూర్తి చేయలేము అని, అంతటి మహాపురుషుడు ఆయన। ఆయన ఒక విషయం మీద ఫోన్లో అడిగాను మరొక విషయాన్ని, అది మీమాంసా భాష్యములో ఉన్నటువంటి వాక్యము, ఇవి ఫోన్లోనే చెప్పేది అసలు ఎవరు నువ్వు అంటూ ఆయన కొంచెం స్వరాన్ని పెంచి గద్దించినట్లుగా ఉంటే, అయ్యా తెలుసుకోవటానికి తమ వద్దకి వస్తాను
వరంగల్ వస్తాను అనుమతిస్తే అంటే రా చెబుతాము అన్నారు ఆయన. వెళ్ళాను, ఆ విషయాన్ని చెప్పారు. సరే, ఇంకొక సందేహం స్వామి, మరి ఇక్కడ జ్ఞానానందైక స్వరూప అని ఉన్నది కదా, దీన్ని ఎలా చెప్పుకోవాలి అని అంటే ఆయన అన్నారు, జ్ఞానము ఆనందము కలిసి ఒక్కటేనయ్యా, అనుకూలమైనటువంటి జ్ఞానమే ఆనందము, ఏక అంటే ముఖ్యము, ఈ జ్ఞానము ముఖ్యముగా కలిగినటువంటి వాడు అని దీని అర్థము అని ఆయన అన్నారు. సరే, అలాగైతే మరొక సందేహం ఉంది స్వామి నాకు. ఏమిటి అని అంటే, ఇప్పుడు నారాయణ అని రెండు పదాలు ఉన్నాయి కదా, నారాయణ, అవును, ఈ నారములు ఏవి అని అంటే పిల్లలోకాచార్య స్వామి వారు వాటిని ఆ ముముక్షుప్పడిలో అవయావన అంటూ ఆ నారములు ఏమిటి అని అంటే అని మొదలుపెట్టి ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహము, జ్ఞానానందాది గుణములు, శ్రీభూనీలాది పట్టమహిషులు, నిత్యసూరులు, నిత్యముక్తులు, శ్రీవైకుంఠము, లీలా విభూతి అన్నీ కూడా నారములు అని చెప్పేశాడు ఆయన. మరి ఇప్పుడు అయన పదములో ఏమున్నది అని అడిగాను నేను. జ్ఞానం కూడా ఇటు వచ్చేసింది కదా, అయన పదములో ఏమున్నది అని అడిగితే ఆయన అన్నారు, అలా కాదు, జ్ఞానాన్ని ఇటు చెప్పినా కూడా మరలా తీసుకోకూడదని చెప్పారు కదా, దాన్ని వేరే గ్రహించాలి అని కూడా చెప్పారు కదా అన్నాడు. అన్నారు అంటే నేనన్నాను, అదేంటి స్వామి తీసుకోకూడదు అన్నప్పుడు అసలు ఎందుకు చెప్పాలి, దీంట్లో తీసుకోకూడదు అన్నప్పుడు దీంట్లో చెప్పటం ఎందుకు, మళ్ళీ తీసుకోకూడదు అని అంటాం ఎందుకు. ఇప్పుడు అక్కడ అయిన పదము నిర్విశేషంగా ఉంది, అక్కడ ఏమీ లేదు. నేను ఒక అద్వైతిని అనుకోండి, నేను అడుగుతున్నా, మరి నేను నిర్విశేష చిన్ మాత్రమే అంటున్నాను నేను, మీరు కాదని ఎలా అనగలరు చెప్పండి అన్న. అనేటప్పటికీ అదేంటయ్యా దాన్ని తీసుకోకూడదని చెప్పాంగా అన్నాడు. అవును, తీసుకోకూడదంటే మీ శిష్యులు నమ్ముతారు, మీ మతం వాళ్ళు నమ్ముతారు, నేను ఎందుకు నమ్మాలి, నేను అద్వైతిని, మీరు చెప్పిన మాట ఎందుకు నమ్మాలి. నారాయణ రెండు ప్రమాణం ఏంటో చూపించండి. నారములలోకి ఈ జ్ఞానమును కూడా సహా తోసేశారు మీరు, ఇంకేం మిగిలింది అంటే ఆయన కిందులైపోయారు. కాసేపు ఆలోచించేశారు. వారిని కించపరచట్లా నేను మరీ గమనించండి ప్రతి విషయాన్ని కూడా. నువ్వెక్కడ పంతులువయ్యా, ఎక్కడ పంతులు అంటావు, అసలు ఏమిటిది, ఎలా ఇది, దీనికి ఏమిటి పరిష్కారము అంటే, అయ్యా ఇక్కడ భగవద్ రామానుజుల వారి గీతాభాష్యంలో ముందు చెప్పారండి, అఖిలహేయ ప్రత్యనీక సకలేతర విలక్షణ నిర్విశేష చిన్మాత్ర జ్ఞానానంద ఏకస్వరూప అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతాన శ్వేతర సమస్త వస్తు విలక్షణానంత జ్ఞానానందైక స్వరూప, జ్ఞాన ఆనంద ఏకస్వరూపులు అని చెప్పారు కదా. అవును, అది ముఖ్యమంటున్నాంగా అయ్యా, తమరు ముఖ్యమంటున్నారు. దీన్ని కర్మధారయ సమాసంగా తీసుకోవచ్చు, కర్మధారయం ఉపపన్నం అంటూ తాత్పర్య చంద్రికలో వేదాంత దేశకుల వారు రాశారు అన్న. ఓరి నీ దుంప తెగ, వేదాంత దేశకులు వారు రాశారా, మరి ఇంకా సరిపోతుంది, మరి ఇలా చెప్పవేమయ్యా, ముందే చెప్పొచ్చుగా అన్నారు. అయ్యా తమరేం చెబుతారు అని అడిగాను స్వామి. ఈ జ్ఞానానందము ఏకము అయినప్పుడు, అది కర్మధారయ సమాసం అయినప్పుడు మీరు చెప్పినటువంటి అయన పదములో ఇది ఉంటుంది, ఆ జ్ఞానం మాత్రం యువతలే ఉంటుంది, అది ఒక గుణము, నారముల్లో జ్ఞానం ఉంటుంది, ఇది ఒక గుణము. అలాగే ఆ ఆత్మస్వరూపం ఇది పరమాత్మకు, కనుక రెండూ కలిసినటువంటిది, ఇది భగవద్ రామానుజుల వారు చెప్పారు. సరే, దీనికి దీన్ని అనుసరించే వాత్స వరదాచార్యులు వారు కూడా చెప్పారు. ఆయన పరతత్వ పరమాత్మ యొక్క పరత్వ పంచకం, పర వ్యూహ విభవ అంతర్యామి అర్చా స్వరూపాలకి ఐదు శ్లోకాలు చెప్పారు ఆయన. ఆ పర ఎలా ఉంటుంది, వ్యూహంలో ఎలా ఉంటుంది అంటూ చెప్పి ఆ పరకి చెప్పాడు ఆయన. ఉజ్జద్భాను సహస్ర భాస్వర పర వ్యోమాస్పదం నిర్మల జ్ఞానానంద గుణస్వరూపం అని చెప్పారంటే, జ్ఞానము ఆనందము ఉన్నటువంటిది ఘనస్వరూపం రెండు, ఇది రెండూ కలిసినటువంటిదే ఆత్మస్వరూపము. అమల జ్ఞానాదివి షడ్గుణైర్ యుక్తం అంటూ తర్వాత చెబుతాడు మళ్ళీ,
జ్ఞానము మొదలైన గుణములతో ఆరు గుణములతో ఉన్నవాడు. ఇక్కడ జ్ఞానానందము అనేది ఒకటి, జ్ఞానం అనేది మరల వేరు గుణముల్లోకి వచ్చేస్తూ ఉంటుంది అని ఆయన దీనిని అనుసరించి చెప్పాడు. సరే, ఈ ఒక్క విషయము శ్రీమాన్ త్రిదండి చిన్నజీర స్వామి వారు ఒక 50 మంది ఉభయ వేదాంత పండితులతో ఒక సెమినారు నిర్వహిస్తూ ఉన్నారు విజయవాడలోనే సీతానగరంలో వెంకటేశ్వర స్వామి ఆలయం అది. అక్కడకు ఆ వేదిక మీదకి శ్రీ 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 త్రిదండి అహోబలజీయర్ స్వామి వారి యొక్క అనుగ్రహంతో నేను ఎక్కగలిగాను. పిలిచారు నన్ను, వీరి ద్వారా పిలిపించారు. ఇది మా స్వామి మాకు భగవద్ విషయాన్ని అనుగ్రహించినటువంటి శ్రీమాన్ తూపురాణి ఉడయవర్లు స్వామి వారి ద్వారా. వారి దగ్గరే చదువుకున్నారు. అహోబలజీర్ స్వామి వారు కూడా అంతకుముందు నా యొక్క ఈ ప్రసంగాలు విన్నారు, చాలా సంతోషించారు. వారు నిన్ను ఎక్కిస్తాను ఈ ఉభయ వేదాంత సభలు అన్నారు. సరేనని వెళ్ళా. ఒక 5 నిమిషాలే ఇస్తాము అన్నారు అక్కడ అధ్యక్షుల వారు. 5 నిమిషాలే ఇస్తాము అని అంటే అధ్యక్షుల వారు వీరే మన లక్ష్మణాచార్యుల వారి కుమారులు, శాస్త్ర రత్నాకర బిరుదాంకితులు, ఇంకా చాలా చాలా బిరుదులు ఉన్నటువంటి వారు శ్రీమాన్ సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారు జీవ అకాడమీకి అధ్యక్షులు. ఆ సభకి కూడా అధ్యక్షులు ఆయన. ఒక 5 నిమిషాలే మీకు ఇస్తున్నాము అన్నారు ఆయన. అలాగే స్వామి 5 నిమిషాలే మాట్లాడతాను అని చెప్పి సంస్కృత వేదాంతము, తమిళ వేదాంతము, ఈ ఉభయ వేదాంతములకు సంబంధించి అటు నుంచి ఒక భాగవతంలో నుండి ఇటు తిరువాయుమల నుండి కూడా చెప్పాను. దానికి ఆనందపడ్డారు అందరూ. ఇక ఈ మొత్తానికి పరిష్కరింపబడినటువంటిది మరొకటి ఉన్నది అసలు అని చెప్పి ఇదే చెప్పాను. జ్ఞానానందైక స్వరూపము భగవద్ రామానుజుల వారు చెప్పారు. సరే, విన్నారంతా బాగానే ఉంది అన్నారు. ఇక్కడ ఇంకొక సందేహం నేను చెప్పా, ఏమిటనంటే రామానుజుల వారు చెప్పినంత మాత్రం చేత దానిని పరమ ప్రమాణంగా అందరూ అంగీకరించరు. మనం అంగీకరించవచ్చు, ఇతరులు అంగీకరించరు. ఎందుకంటే వేద ప్రమాణం కావాలి అంటారు. ఎవరు చెప్పినా సరే, శంకర భగవత్పాదులు వారు చెప్పినా వేద ప్రమాణాన్ని చూపమంటారు ఎవరైనా. వేదానికి మరొక ప్రమాణం అడగరు. ఇక వేదం అంటే ఉపనిషత్తులు, అన్నీ వేదాలే. వీటిల్లో చెప్పబడిన వాటికి వేరే అడగరు, మరొక ప్రమాణము అవసరం లేదు. మరి ఈ రామానుజులు వారు చెప్పిన జ్ఞానానంద ఏకస్వరూపం అని చెప్పారు కదా, ఉపనిషత్తులలో మరి ఎక్కడ చూసినా కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటూ జ్ఞానం ఒక్కటే చెప్పి ఉన్నది. మరి ఎక్కడ దీనికి ఆకరము, మరొక ప్రమాణం కావాలి కదా. దయచేసి ఇంతమంది వేదాంత పండితులు వేంచేసి ఉన్నటువంటి సభ ఇది, దీనికి మరలా మూలం ఏదో, ఆకరం ఏదో తెలియచేస్తే సంతోషిస్తాడు ఈ దాసుడు అని నేను ఒక క్షణం ఆగాను. ఏం సమాధానం రాలేదు. రాకపోతే చిరంజీవి స్వామి వారు అన్నారు, అదేదో చెప్పండి అన్నారు. ఆయన గడ్డం మీద ఇలా చేయి పెట్టుకుని వింటూ ఉన్నారు ఈ మొత్తం అంతా. మీరే చెప్పండి అని అంటే చెప్పానప్పుడు, అయ్యా దీనికి మూలము తిరువాయుమలిలో 2వ పాసురంలోనే మననహ మలమర అనే 2వ పాసురంలో ఉణర్ముజు నలం అంటూ నమ్మాళ్ళ వారు ప్రయోగం ఉన్నది. ఉణర్ముజు నలం, ఉణర్ అంటే జ్ఞానము, ముజు అంటే సర్వము, నలం అంటే భక్తి ఆనందము. అంటే మొత్తాన్ని ఈ తమిళ పదాన్ని తీసుకుంటే జ్ఞానానంద ఐక స్వరూపము అని వస్తుంది. వ్యాఖ్యానాల్లో ఆరాయిరప్పడి, పన్నీరాయిరప్పడి అలా రాశారు వారు కూడా. ఇది మూలము అని చెప్పేటప్పటికీ ఇది తమిళ వేదం కనుక ఇది వేదమే, దీనికి మరల ఇంకొక మూలం అవసరం లేదు, ఇది ప్రమాణమే అని చెప్పేటప్పటికీ చప్పట్లు కొట్టారు అందరూ కూడా, ఆనందపడ్డారు అందరూ కూడా. సరే, వారు సన్మానం చేశారు, అలా ఉంచండి. ఇక అప్పుడు చిన్నజీర స్వామి వారు మాట్లాడుతూ అన్నారు, ఇదిగో ఇలాంటి విమర్శనాత్మకముగా చదువుతూ సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని బయటికి తీసి చెప్పేటటువంటి వారు కావాలి మనకి అన్నారు. అలా అని ఆ స్వామి జీవ అకాడమీ ఇక్కడ విజయవాడలో ఉంది, పుస్తకాలు వాళ్ళు డిజిటలైజ్డ్ చేస్తూ ఉంటారు. అవి ప్రూఫులు దిద్దటానికి
నా దగ్గరికి పంపించమని ఆ వర్క్ చేసే వాళ్ళకి చెప్పారు. ఆయన ఇంటికి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు, ఇప్పుడు దిద్ది పంపిస్తూ ఉంటాను. ఇది ఎందుకు చెబుతూ ఉన్నాను అని అంటే, నేను ఇంకా ఇలాంటివి ఎన్నో పరిష్కారాలు దైవానుగ్రహంతో చేశాను. అందరూ కూడా ఈ విశిష్టాద్వైత సిద్ధాంత నిర్ధారణ దురంధరులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడా కూడా ఈర్ష్య అసూయలు చూపించలేదు. అలాగే అద్వైతులకు కూడా నేను చెప్పాను, భాష్యాలు చెప్పాను, పాఠాలు చెప్పాను. వారికి కూడా శంకర భాష్యం ఎలా ఉంటుందో చెప్పాను. ఒకదానికొకటి పోటీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శంకర్ల వారు సన్యాసులకే చెప్పారని నేను ఇంతకుముందు చెప్పాను. అలా చెబితే ఆ అద్వైత స్నేహితులు ఉన్నారు నాకు, వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. ఏ విధమైనటువంటి కపటము కానీ ఏదేదో నా మాటే చెల్లాలి, ఏమైతే అయింది, నేను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళని కొందరు అన్నట్లుగాను, ఇంకా మరికొందరు మహానుభావులు ఉన్నారట, నేను మూడు కుందేళ్ళని పట్టుకుంటే ఒకటే కాలు అన్నట్లుగాను, ఇలా ఉంటుంది లోకము. వారి వారి అభిప్రాయాలతో వారు వారు ఉంటారు. దైవం అనుగ్రహించాడు నన్ను, ఆ నమ్మాళ్ళ వారి అనుగ్రహం వచ్చింది. అలా ఈ సిద్ధాంతమునకు ప్రత్యేకంగా ఉన్నటువంటి యొక్క భగవద్ విషయమే ప్రమాణము భాష్యముల కంటే కూడా. ఎందుకనంటే భాష్యాలకు కూడా మూలమిదే. భగవద్ రామానుజుల వారు చేసిన పరిష్కారాలన్నింటికీ మూలము మీ తిరువాయుమల్లి నమ్మాళ్ళ వారు చెప్పిన గ్రంథమే. అందుకే నమ్మాళ్ళ వారికి పాదస్థానీయులుగా రామానుజుల వారు చెప్పుకున్నారు. భగవంతునికి నేను పాదస్థానము పాదముల కింద దూరిపోయాను అని చెప్పి నమ్మాళ్ళ వారు చెప్పుకున్నారు. నమ్మాళ్ళ వారికి పాదస్థానీయులుగా భగవద్ రామానుజుల వారిని చెబుతూ ఉన్నారు. అందుకే నేను చెప్పాను, ఇక్కడ రెండు కూడా కలిసి నడుస్తూ ఉన్నాయి. ఈ కులములు శూద్ర కులము వైష్ణవ కులము రెండూ కలిసి నడుస్తూ ఉన్నాయి. ఈ రెండూ కలిసి ఒకటే శ్రీ వైష్ణవ కులం. ఈ రెండూ కలిసి ఒకటే కులము అని చెప్తూ ఉన్నాను. అలా నమ్మాళ్ళ వారి యొక్క తిరువాయుమలి దీని వ్యాఖ్యాన రూపంలో పిల్లలోకాచార్యులు వారి తమ్ములు అనుగ్రహించిన ఆచార్య హృదయం, అళహీయ మనవాళ పెరుమాళ్ళ నయనార్ అనే స్వామి అనుగ్రహించిన ఆచార్య హృదయము, ఈ రెండు కూడా చక్కగా అధ్యయనం చేసినట్లయితే, వ్యాఖ్యానాలతోనే అధ్యయనం చేసినట్లయితే యథార్థ విషయం ఏమిటో అర్థములాగా కనపడుతూ ఉంటుంది. అచిత్ సంబంధంగా తోసిపారేశాడు ఆయన. దీన్ని కూడా చెబుతా ఆచార్య హృదయం కూడా. ఎందుకనంటే సిద్ధాంత విషయాలు ఇవి, ఇవి యూట్యూబ్లో ఉండేవి కనుక స్టేజి మీద ఉపన్యాసం అయితే ఇదేదో మాకు అర్థం కావట్లేదని లేచిపోవచ్చు, లేకపోతే వద్దులేండి ఏయో కథలు చెప్పండి వింటామనొచ్చు. కానీ ఇది విని అర్థం చేసుకోండి, లేకపోతే అప్పటికి ఆపేసేయండి, ఓ పక్కకు తోసేసేయండి, ఏం పర్వాలేదు. ఈ సందర్భంలోనే చెప్పుకోవాలి. ఎలాగనంటే ఈ గోళ ఎప్పుడు ఉంటుంది, దీన్ని పిల్లలోకాచార్యుల వారు రాసినటువంటి శ్రీవచన భూషణంలో వైష్ణవము అనేటటువంటిది కులముతో పుట్టుకతో కాదు అని చెప్పారు ఆయన. వైష్ణవులను జాతి నిరూపణ చేస్తే అది ఒక అపచారము అని కూడా చెప్పారు. భాగవతాపచారాంతాన్ అనేక విధంగల్, భాగవతాపచారములు అనేక విధములు, అజిలేయుండ్రు అవర్కల్పక్కల్ జన్మ నిరూపణం. దాంట్లో ఒకటి ఏమిటంటే వారి జన్మను నిరూపించటం, అంటే ఏ కులములో పుట్టారు అని నిరూపించకూడదు. అంటే తెలియదా అనకూడదు అంటే అంటాము, నిరూపించి దాని ద్వారా తక్కువ చేయకూడదు అనేది దీని భావం. మనకి ఎక్కువగా శ్రీభాష్యకార సమాజ సభ్యులు కూడా వింటూ ఉన్నారు, శ్రీ వైష్ణవ స్వాములు కూడా వింటూ ఉన్నారు. ఎవరిని మరొకరిని ఉద్దేశించి ఎక్కువ తక్కువలు చేయటానికి నేను చెప్పడం లేదు. దయచేసి మీరు గమనించండి, శ్రీభాష్యకార సమాజ సభ్యులు కూడా నేను చెప్పినటువంటి ఈ విషయము, ఇది మన స్వామివారు అంటే శ్రీమాన్ కవిభట్టారక బిరుదాంచితులైన దాశరథీశ్వరి స్వామివారు, మన భాష్యకార సమాజ స్థాపకులైనటువంటి మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారి జీవిత చరిత్ర తపోమహిమ పేరుతో వారు అనుగ్రహించారు. దానిలో ఉంటుంది నేను చెప్పిన ఈ రెండు మాటలు కూడా ఉంటాయి. అక్కడ పిల్లలోకాచార్యులు వారు చెప్పినవే ఇక్కడ ఈ స్వామి కూడా చెప్పారు. చూడండి, ఈ తపోమహిమ కూడా మన యూట్యూబ్లో ఉంది.
శ్రీమాన్ గోపీచంద్ర స్వామి వారు వినిపించారు. దాంట్లో వినండి, తపో మహిమ కూడా ఉన్నది, చక్కగా వినండి, అవగాహన చేసుకోండి. ఏ ఏ కాలములలో జరిగినటువంటి విషయాలను ఈ కాలానికి తెచ్చుకోని అవసరం లేదు, ఆ కాలాలు వెళ్ళిపోయినవి. ఎప్పటికప్పుడు వర్తమాన కాలమే మనము ఆచరించదగినది, భవిష్యత్తు కాలము మన చేతిలో ఉండదు, గడిచిపోయిన కాలం మన చేతిలో ఉండదు. అదే చెప్పాడు శ్రీకృష్ణ స్వామి. ఆ వ్యతీతమైనటువంటి కాలము దాన్ని చూసి నేర్చుకో, ఆగమము రాబోయే భవిష్యత్ కాలము నీ చేతిలో లేదు, దానికి వర్తమాన కాలంలో పునాదులు వేసుకోమన్నాడు ఆయన. అలా తెలుసుకోవాలి మనము. అదొక్కటి గమనించినట్లయితే మనకి ఎక్కడా ఎవరి మీద ద్వేషం కానీ రాగం కానీ ఉండటానికి అవకాశం లేదు. మహాత్ముల విషయంలో భక్తిని చూపించుదాం, ఇది అందరమీ కలిసి చేద్దాం. కనుక అక్కడ కూడా ఉన్నది చూడండి. అయితే ఏమిటి దీని అర్థము అంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, భాగవతాపచారమును కులము చేత కానీ నిరూపించకూడదు, వృత్తి చేత నిరూపించకూడదు. అంటే వృత్తులు అని అంటే చాలామంది కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, కూలి పనులు చేసుకునేవారు ఉంటారు, వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు, ఎందరో ఉంటారు. అది వృత్తి వేరు, ఇది భగవద్ విషయము వేరు. పంచ సంస్కార పరులు అయితే ఆత్మని పరమాత్మకు అప్పచెప్పేసినట్లు దేహము మాత్రము ప్రకృతిలోనే ఉంటుంది. అది దేహం ప్రకృతిదే కనుక ఇలాంటివి చాలా చూపించారు ఆయన. తర్వాత ఆయన దాంట్లో శ్రీవచన భూషణంలో ఉత్కృష్ట జన్మ అని ఒక జన్మ చెప్పారు. లోకంలో గొప్ప జన్మ మరొకటి ఉంది. ఏంటంటే బ్రాహ్మణులుగా పుట్టటము గొప్పది, జన్మ గొప్పది, ఇది లోకంలో గొప్ప జన్మ. ఎందుకనంటే మరి ఆ ఇళ్లల్లో జరిగేటటువంటి పరిసరములు అన్నీ కూడా బాగుంటవి అని, ఆ ఇళ్లలోనే ఈ వేదములు చదవటము ఈ విచారణలు చేయటము ఉంటవి, దాన్ని చిన్నప్పటి నుంచే వాళ్ళు నేర్చుకునే అవకాశాలు ఉంటవి. అయితే ఈ కాలంలో మారిపోయి ఉండొచ్చు, కానీ పూర్వం నుంచి అలా జరిగేటటువంటివి కనుక ఇలా ఇది లోకములో గొప్ప జన్మ. అలా కాక లోకములో చెప్పుకునేటటువంటి జన్మలలో వాడు చండాలుడైనా లేదు, శూద్రుడైనా లేక ఇంకా ఏ వర్ణమని చెప్పుకున్నవాడైనా సరే, తక్కువ వర్ణములు అని చెప్పుకున్నవాడైనా సరే, పంచ సంస్కార పరుడైతే అతడిది ఉత్కృష్ట జన్మని చెప్పారు పిల్లలోకాచార్యులు. వారు చెప్పి దీని మీద చర్చ చాలా చేసి ఆ విశ్వామిత్రుని సంగతి ఇంకా చాలా చేశారు ఆయన. చేసిన తర్వాత చిట్ట చివరికి ఉత్కృష్ట జన్మ గొప్పది అని తేల్చారు. ఉత్కృష్ట జన్మ అంటే తక్కువ కులములో పుట్టి ఆ పంచ సంస్కారాలు పొందిన వారు ఎవరైతే ఉంటారో వారి జన్మ గొప్పది అని చెప్పారు ఆయన. అయితే ఇది కొంత కంటకింపుగా మారి కొందరు ఏం చేశారంటే, ఆ రంగనాథ స్వామికి ఆ సమయంలోనే ఆ రంగనాథ స్వామికి ఒక ఫిర్యాదు చేశారు, స్వామి నీవు అవతారాలు ఎత్తి వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు కూడా చక్కగా పరిపాలన అయ్యేటట్లు చూశావు, పిల్లలోకాచార్యులు వారు ఒక పుస్తకాన్ని రాసి శ్రీవచన భూషణం అనే పేరుతో పుస్తకాన్ని రాసి నీ మొత్తం చెడగొట్టేశాడు, వాటన్నింటికీ వ్యతిరేకంగా రాశాడు అని వీరు ఫిర్యాదు చేశారు. చేస్తే రంగనాథ స్వామికి అంటే అర్థం ఏంటి, అక్కడ అర్చక ముఖంగా జవాబులు వస్తూ ఉంటాయి. వీళ్ళు మామూలుగా చెప్పారు, అది విని వెంటనే ఆయన ఆ అర్చక ముఖంగా చెప్పారు, ఆ పిల్లలోకాచార్యులు వారిని పిలిపించండి అని. సరే ఆ అర్చక స్వామి వచ్చారు ఇక్కడికి, పిల్లలోకాచార్యులు వారి దగ్గరకు వచ్చారు. స్వామివారి ఆజ్ఞ రమ్మంటున్నారు అని అప్పుడు పిల్లలోకాచార్యులు వారు ఒక ఆ మాధ్యాహ్నిక స్నానము సాయంకాల స్నానము ఏదో ఆ స్నానానికి వెళ్ళారట. ఈయన వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు ఆయన తమ్ముడు, పిల్లలోకాచార్యులు వారి తమ్ముడు అలహీయ మనవాళ పెరుమాళ నయనారు ఒక అంగవస్త్రం చుట్టుకొని ఉన్నారు, ఒక వస్త్రం పైన వేసుకుని ఉన్నారు. స్వామి ఆజ్ఞ కనుక ఎలా ఉన్నవారు అలాగే బయలుదేరి రావాలి. నేను స్నానం చేసి వస్తాను, మొహం కడుక్కొస్తాను, డ్రెస్ చేసుకొస్తాను, మేకప్ వేసుకొస్తాను, ఏం కుదరదు, భగవద్ ఆజ్ఞ అది. భక్తులు అయినటువంటి వారు శరణాగతులు అయినటువంటి వారు అలాగే ఉంటారు. అలాగే వచ్చేసాడు ఆ అంగవస్త్రంతోనే వచ్చేసాడు ఆయన. వచ్చేస్తే ఈ లోపల ఏమైందనంటే ఆయన తిరువీధి ఉత్సవానికి బయలుదేరుతూ ఉన్నారు ఆయన. దీన్నే పురప్పాటు అంటారంటే పురము లో ఊరేగటం. ఊరేగు అనే పదము, ఊరు అనేది మనకి తెలుగులో ఊరు, అలాగే ఆ పురము అనేటటువంటి దాన్ని పురప్పాటు అంటూ ఉంటారు ఎక్కువగా. ఈ
వైష్ణవ పదాలు మాత్రమే మాట్లాడి అనుకునే వాళ్ళ ఉపన్యాసాలు మీరు వింటది ఇలాంటివే వస్తూ ఉంటాయి. పొరపాటు, తిరుమాళిగ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అందుకే ఈ సిద్ధాంతం ఏమైందనంటే మన తెలుగువారికి దూరం అయ్యింది. ఏంటి అరవగోళ అని వెళ్ళిపోతారు. ఈ వీళ్ళేదో ఇలాంటి అరవ పదాలు ఎక్కువగా చెబితే ఇది చాలా గొప్ప అనుకుంటారు. ఏ తిరువడిగలే శరణం, తిరువడిగలే శరణం అంటూ ఇలాంటివన్నీ కూడా అడుగడుగున వీళ్ళు చెబుతూ ఉంటే ఈ తెలుగులోకి అదేమీ చొరబడలేదు. ఎక్కువ తమిళ పదాలు వాడుతూ ఉంటారు. అలా కాదు, తెలుగు వారికి తెలిసేటట్లు తెలుగు పదాలు చెప్పాలి. కానీ వారు అదేదో ఒక పెద్ద గొప్ప అనుకుని చేస్తూ ఉంటారు అలా. సరే కానివ్వండి, ఆ తిరువీధి ఉత్సవమే, ఆ వీధిలో ఆ స్వామి ఊరేగటాన్నే పొరపాటు అంటారు. ఆ స్వామి బయలుదేరుతూ ఉన్నాడు, అప్పటికి ఈయన వచ్చారు. వస్తే మేము ఇప్పుడు ఉత్సవానికి బయలుదేరుతూ ఉన్నాం, ఆగటానికి వీల్లేదు, మాకు ఎదురుగా నడుస్తూ సమాధానం చెప్పండి అన్నాడు రంగనాథ స్వామి. అలాగే అయ్యా సమాధానం చెప్తాను అన్నారు ఈయన. అని చెప్పారు. ఏమిటి, వర్ణాశ్రమ ధర్మములు అసలు ఎలా ఏర్పడినవి అనేది మొదలు నుంచి ఎత్తుకున్నాడు ఆయన. మొదలు నుంచి ఎత్తుకొని నాలుగు వీధులు తిరిగేటప్పటికీ, ఆ నాలుగు వీధులు తిరిగి వచ్చేటప్పటికి పూర్తయింది ఆయన చెప్పడం. ఈ వాక్యములు మాటలు చెబుతూ వచ్చాడు ఆయన. ఈ మాటలే ఒక గ్రంథం అయింది, ఆచార్య హృదయము అనే గ్రంథం అయింది. ఈయన చెప్పిన మాటలు మొత్తం రాస్తే ఇదే ఆచార్య హృదయము. దీనినే ఇప్పుడు ఎంతటి గొప్ప స్థానం దీనికనంటే చెప్తున్నా. ఈ ద్రవిడ ప్రబంధాలు అన్నీ కూడా అధ్యయనం చేసేవాళ్ళు అందరూ, అధ్యయనం అని కూడా అనదేమో కోపం, వాళ్ళకి కోపం వస్తుంటుంది, సేవించేవాళ్ళు అన్నమాట. ఆ సేవించడము అని అంటే ఏమిటనంటే గురువుగారు చెబుతూ ఉంటే శిష్యులు వింటూ ఉంటారు, ఇది సేవించడం. ఇక వీరి జ్ఞానం ఎంత అనేది అవసరంలా. ఎవరైనా సరే అలా పంచ సంస్కారాలు ఎలా చేసేయటమును, ఆ తిరుమంత్రార్థము, శ్రీవచన భూషణం ఇవి మొదలుపెట్టేది చెబుతూ ఉంటారు. ఈ తెలుగు వారికి నేను అంటున్నా, తెలుగులో పరిజ్ఞానం ఎంత ఉందో, వీరికి ఏమవుతుందో ఏమీ తెలియదు పాపం. ఈ విషయాన్ని నేను ఊరికి ఇక్కడ చెప్పటం లేదు, ఏదో ఒక తక్కువని కాదు. శ్రీమాన్ త్రిదండి రంగరామానుజ జీయర్ స్వామి వారు, కాకినాడ జీయర్ స్వామి వారు, వారి సమక్షంలోనే ఒకసారి నేను విన్నపం చేశాను. ఏయో కొన్ని విషయాలు నేను చూపిస్తూ ఉంటే మాకు కనపడతలు ఏమిటనంటే, స్వామి తమరు కోపగించకండి, మీరు అందరూ సేవిస్తూ ఉంటారు. అదేమిటన్నారు, అవును మరి పైన చెబుతూ ఉంటే వింటుంటారు, కానీ వినేవాళ్ళ జ్ఞానం ఎంత అని ఆలోచించవసరం లేదు. తెలుగులో చెప్పేటప్పుడు తెలుగు పదముల అర్థం తెలుసా, విభక్తులు తెలుసా, అసలు ఆ సమన్వయాలు తెలుసా, తెలుగులో ఎంత పరిజ్ఞానం ఉన్నది, ఆ చెప్పబడినటువంటి ప్రబంధాలు, వాళ్ళందరూ మహామహా పండితులు, తమిళంలో చెప్పిన వారు, వ్యాఖ్యానాలు రాసిన వారు, అన్నీ శాస్త్రములన్నీ చదివి చెప్పారు. ఆ పదాల వివరణ ఇక్కడ ఇవ్వాలంటే వీళ్ళకి అర్థం కాదు, నోలు తెరిచి చూస్తుంటారు, సేవించేమో అంటారు ఇక అంతే. ఈ సేవించేసి వీళ్ళు ఉపన్యాసాలు చెప్పడానికి బయలుదేరతారు. వీళ్ళు చెప్పే ఉపన్యాసాల్లో ఏముంటాయి అని అంటే ఇవేముంటాయి, ఈ అరవ పదాలే ఎక్కువ, ఎంత వాడితే అంత గొప్ప అనుకుంటారు. మన సిద్ధాంతం పెరగట్లేదు ఏమిటనంటే ఇది కూడా చెప్పే ఒక కారణము అని. ఇలాంటివి ఉంటాయి కనుక వారి దగ్గర కూడా చెప్పాను నేను. అలా కాదు, ముందు ఇవి నేర్చుకోండి, ఒక భాషలో, మన మాతృభాషలో అర్థమవటం ప్రయత్నం చేయండి, ఆ పైనుంచి కూడా తెలుసుకోండి. ఇది తక్కువ చేయటానికి చెప్పలేదు, గమనించండి, క్షమించండి. అలా చెప్పినటువంటి ఆయన ఈ నాలుగు వీధులలో చెప్పిన నాలుగు ప్రకరణములలోని విషయములు మొత్తము పర్యవసానంగా చెప్పుకుంటే ఏమిటి తేలేది అనంటే, ఈ ప్రపంచంలో మొత్తము ఆయన ఆరంభము నుంచి చెప్పుకుంటూ వచ్చారు. సృష్టి ఆరంభము నుండి కూడా చెప్పుకుంటూ వచ్చి, ఋషులు ఒక ప్రక్కన, ఆళ్వార్లు మరొక ప్రక్కన, ఇలా రాజులు ఇవన్నీ కూడా వచ్చినాయి. క్రమంగా వీటికి మార్పులు చెందుతూ వచ్చినాయి. మొదట్లో ఒకే కులం అయినప్పటికీ క్రమంగా వారు వారి వృత్తులను బట్టి మారిపోతూ వచ్చినాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇంకా ఆ పంచమ, శంకర, ఎన్నో వచ్చేసి ఉన్నాయి. అవన్నీ కూడా అచిత్ సంబంధము అని చెప్పాడు ఆయన. అచిత్తు అంటే ప్రకృతి. ఈ ప్రకృతికి, ఈ శరీరానికి వచ్చేవే తప్ప ఇది ఆత్మకి సంబంధించింది కాదు అన్నాడు ఆయన. ఆత్మకి కులం లేదు. ఆత్మకి ఏ కులం అండి, ఆత్మత కులమే. ఈ శరీరానికి వ్యవహారం ఉంది, ఇది కూడా లోకంలో ఈ వ్యవహారం మారుతూ ఉంటుంది.
వ్యవహారము ఇప్పుడు శరీరము మారుతూ ఉంటుంది కదా. చిన్నప్పుడు జానుడు బాలుడైతే ఆ తర్వాత 12 ఏళ్ళు వాడికి ఇంకా పెరుగుతాడు. యువకుడు ఒక 25 ఏళ్ళు వస్తే ముసలివాడవుతాడు. ఈ దశలు వచ్చినట్లుగానే ఇతడు కూడా అన్ని దశలు ఉంటాడు. చదువుకునేటప్పుడు వీడు బ్రాహ్మణుడు అవుతాడు, అలాగే న్యాయాన్యాయ విచారణ చేసేటప్పుడు వాడు క్షత్రియుడు అవుతాడు, అలాగే ఈ వ్యాపారం చేసేటప్పుడు అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఇప్పుడు అందరూ వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు, కేవలము ఒకరు మాత్రమే కాదు కదా. అలా వైశ్యుడు అవుతాడు, అలాగే దుఃఖాన్ని పోగొట్టేటప్పుడు శూద్రుడు అవుతాడు, ఒక్కడే అవుతాడు. అన్నీ ఒక శరీరము ద్వారానే వస్తూ ఉంటాయి. అయితే అసలు వాటికి అర్థాలు కూడా ఏమిటంటే, బ్రహ్మ అంటే వేదము, అణతి ధ్వనతి, వేదమును చదివేవాడు బ్రాహ్మణుడు. క్షతాత్తు త్రాయతే ఇది క్షత్రియ, గాయముల నుండి, గాయములు అని అంటే అర్థము ఒకరు ఒకరు కొట్టుకోనీయకుండా చేసి యుద్ధాలు చేసి కానీ న్యాయాన్ని కాపాడటము క్షత్రియుడు ఎవరైతే. ఇక విశతి ప్రాప్నోతి, ఒక చోట నుండి మరొక చోటకి వస్తువులను చేర్చేవాడు వైశ్యుడు అవుతాడు. ఇక సుచం ద్రాతి, దుఃఖాన్ని పోగొట్టేవాడు. కొందరు చెప్తూ ఉంటారు శోకము శోకించేవాడు శూద్రుడని. శోకించేవాడు కాదు, శోకించేవాడు ఏమిటి శూద్రుడు, అందరూ ఏడుస్తారు. ఎవడేడుపు ఆడితే ఏడుపు కాదు, మరి ఇతడు ఏంటంటే దుఃఖాన్ని పోగొడతాడు. ఎలాగంటే పూర్వంలో ఇలా వారి వారి పనులు చేసుకొచ్చేటప్పుడు కొందరు వారిని కాపాడేవాళ్ళు, వారికి వ్యవసాయం చేసి భోజనాలు పెట్టేవాళ్ళు. వీరే చేసేది వ్యవసాయం, ఆ పై వాళ్ళు ఎవరు చేయరు, కూర్చుని తింటాం తప్ప. వీరే వ్యవసాయం చేసి పెడుతూ ఉంటే దుఃఖాన్ని పోగొట్టేవాడు అవుతున్నాడా, లేకపోతే వీడు దుఃఖించేవాడు అవుతున్నాడా? దుఃఖాన్ని పోగొట్టేవాడు అన్నమాట. వారికి సేవ చేసేవాడు. సేవ గొప్పది కాదని అనుకుంటారేమో, చాలా పొరపాటు అండి, సేవ చాలా గొప్పది. ఇప్పుడు చూడండి అసలు ఈ కరోనా సమయంలో ఇప్పుడు సేవే గొప్పది. ఆ రక్షక భటులు పోలీసులు వారు ఎంత సేవ చేస్తూ ఉన్నారు రోడ్ల మీద నిలబడి, వైద్యులు చేస్తూ ఉన్నారు సేవ, ఏం తిట్టినా సరే కొట్టినా సరే వారు సేవ చేస్తూ ఉన్నారు. ఆ మతమా ఈ మతమా ఇక్కడెక్కడ లేదు. ఇక్కడ కులముందా కరోనాకి, మతమునుందా కరోనాకి, దేవుడు వచ్చి కాపాడుతున్నాడా? ఇప్పుడు ఈ కరోనా సందర్భంలో గుడికి వెళ్తున్నారా ఎవరన్నా? అక్కడికే పోవాలి, ఎక్కడికి, వైద్యాలయానికే పోవాలి. ఏ దేవుడు కూడా ఇక్కడ లేడు ప్రత్యక్షంగా. ఇప్పుడు వైద్యులే దేవుళ్ళు, భగవంతుడు కూడా ఇట్లా ఏమీ రాడు. అసలు నేను ఒకసారి ముందే చెప్పి 5 స్వరూపాలు దేవుడివి. ఆయన అంత తేలికగా ఏం బయటికి రాడు, అంత మాత్రాన ఆయన లేనట్టు కాదు. ఏదో ఇప్పుడు ఇంకా చెబుతూ ఉంటారు, ఇంకా దేవుడేదో రక్షిస్తాడు, ఇంకా దేవుడేదో మందిస్తాడు, మరి ఇప్పుడు ఇరేని కొందరు అంటూ ఉంటారు. అది దైవాన్ని సంకల్పం మాత్రమే చేసేవారు మనుషులు, ఇది తెలుసుకోవాలి. కానీ ఈ మాత్రం తెలియదు వీళ్ళకి. ఓ విపరీతంగా దేవుడు అంటే మీకు అంత తేలిగ్గా ఉన్నాడా అనుకుంటూ ఉంటారు. ఏమీ కాదు, ఇప్పుడు ఎక్కడ కనపడడు దైవం. వీళ్ళే ఇప్పుడు దేవుళ్ళు. వీళ్ళు చేసేది ఏమిటంటే సేవ. ఇంకా వీళ్ళకంటే గొప్పగా సేవ చేసేటటువంటి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు, పరిశుభ్రం చేసేవాళ్ళు. చూడండి, మీరు టీవీల్లో చూస్తూ ఉంటే కనపడుతూ ఉంటుంది, ప్రధానమంత్రి గారు కూడా వాళ్ళకి ఫోన్ చేసి ప్రశంసిస్తున్నాడు, వాళ్ళ కాళ్ళు కడుగుతున్నాడు. ఆయన అందరూ అధికారులు మొత్తం అందరూ కూడా వారికే చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. సేవ ఎంత గొప్పదో సేవ అంటే చూడండి. కానీ అలాగే సేవ చేసేవాడు శూద్రుడు అనుకుంటే ఇప్పుడు ఈ శూద్రులకి చేతులెత్తి మొక్కుతూ ఉన్నారంతా. మన డీజీపీ గారు ఎవరో మరి, ఆయన కూడా మన టీవీలో చూశాను, ఒక తల్లి ఎక్కడో కూల్ డ్రింక్స్ తీసుకొని ఇస్తుంది ఈ రక్షక భటులకి ఎండలో ఉన్నారని. ఆమె కూడా పారిశుద్ధ్య కార్మికురాలో ఏమో, ఆమె ఇస్తూ ఉంటే ఫోన్ చేసి ఆమెకు మాట్లాడి చేతులెత్తి దండం పెట్టాడు ఆయన. ఎంత గొప్పదో చూడండి ఈ సేవ. అంతే తప్ప ఊరికే దేవుడు పేరు చేత జనాన్ని దోసుకు తినేటటువంటి వాళ్ళు కాదు గొప్పవాళ్ళు. ఎప్పుడూ గొప్పవాళ్ళు వారు కాదు, ఎప్పటికైనా గొప్పవాళ్ళు వీళ్ళే. దైవం ఇక్కడే ఉంటాడు, అక్కడ మాత్రమే కాదు, ఆ గుడిలో మాత్రమే కూర్చుని ఉండడు. అంతా ఉండే దైవం ఇక్కడ వ్యక్తమై ఉంటాడు, మనుష్య రూపంలో ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ రూపంలో కాపాడుతూ ఉన్నాడు దైవమే అనుకోండి, అంతటి మహత్వము కలిగినటువంటిది సుమా ఈ సేవ. పండించి ఇచ్చేటటువంటి వాడు శూద్రుడు, వాడు ఇస్తేనే తింటారు ఇక్కడ కూర్చొని, లేకపోతే ఏం తినలేరు. కంప్యూటర్లు సృష్టించేవాడు, కంప్యూటర్ నవిలి మింగలేడు, ఆ చిప్పులు మింగలేడు,
ఏది చేసేవాడైనా ఫ్యాక్టరీలు పెట్టి కాలుష్యంతో దేశాన్ని నాశనం చేయటం తప్ప వాళ్ళు సంపాదించుకు దొబ్బటానికి పోతున్నారు దేశాలకి మళ్ళీ తిరిగి వచ్చి నాశనం చేస్తున్నారు ఇక్కడ ఎందరో వచ్చి నాశనం చేస్తూ ఉన్నారు ఇలా కాదు సేవ చేసి ఇప్పుడు అదిగో రైతులు కూరలు పండించి తెస్తూ ఉంటే పాపము ఆ కూరలకు తగినటువంటి రేట్లు లేక పంటలు పండిస్తే కొనే దిక్కు లేక ఎంతమంది రైతులు అల్లాడిపోతున్నారు పురుగులు మందులు తాగి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చి కొనేది ఓట్లు ఆ తర్వాత దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసేది ఇవి రాజకీయాలు ఈనాడు ఎక్కడ ఆదుకుంటున్నారు ఎవరిని ఆదుకుంటున్నారు వారి మీద వీరు వీరి మీద వారు చెప్పుకొని పోట్లాడుకోవటమే తప్ప దేశాన్ని కాపాడాలి దేశాన్ని రక్షించాలి రైతును కాపాడండి ఒకవేళ కరోనా నుంచి బ్రతికిన వాళ్ళు కూడా ఆ తర్వాత ఇదేం తొందరగా పోయేది కాదు ఇది ఒక పెద్ద వ్యాధిది ఆ వైరస్ ఎప్పుడు కోట్ల వైరస్లు ఉంటనే ఉంటాయి ఇది ఒక భయంకరంగా వచ్చేసింది ప్రకృతి విలయతాండవం చేస్తుంది ఈ రూపంగా సునామీల ద్వారా చూపించింది భూకంపాల ద్వారా చూపించింది కానీ మనుషులకు ఏం లెక్కలేదు ఒక ప్రాంతంలో జరిగింది ఒక ప్రాంతంలో జరిగింది మనకేంటని ప్రకృతిని విధ్వంసం చేయడానికి పూనుకుంటే ఒక్కసారి తన ప్రతాపాన్ని చూపించింది వచ్చేసింది కరోనా కనుక ఇది సుచంద్రాతి దుఃఖాన్ని పోగొట్టేటటువంటిది సుమా ఈ జాతి గుర్తుంచుకోండి ఇది ఈ జాతుల యొక్క ఆ వర్ణముల యొక్క చేసే వృత్తులను బట్టి వచ్చినటువంటి పేర్లు ఇవి చెప్పారు ఆయన ఆ తర్వాత మారుతూ ఉంటాయట శరీరాలతో ఉన్నవి మారుతూ ఉంటాయి ఎలాగో అని అంటే క్షత్రియ శరీరంతో పుట్టినటువంటి విశ్వామిత్రుడు బ్రాహ్మణుడయ్యాడు ఆయన పుట్టింది క్షత్రియుడు పుట్టినప్పుడు క్షత్రియుడే కదా ఆయన బ్రాహ్మణుడయ్యాడు మరి ఇది ఎలాగు అని అంటే కాదు అని అంటే కొందరు దీనికి ఒక కౌంటర్ వేశారు ఏంటనంటే విశ్వామిత్రుని తల్లి విశ్వామిత్రుని తండ్రి గాధి భార్య అలాగే విశ్వామిత్రుని సోదరి ఆమె కౌశికి అనుకుంటాను పేరు ఈ కౌశికిని రుచి ఒక ఋషికి ఇచ్చారు ఆ రుచికుడే అనుకుంటాను ఆయన పేరు భాగవతంలో ఉంటుంది కథ పేర్లు కావాలంటే మరొకసారి చూసుకోవచ్చు పేర్లు ప్రధానం కాదు ఆయనకి ఒక సంతానము ఆయన భార్య ఒక బిడ్డ కావాలి అని అత్తగారికి ఒక బిడ్డ కావాలి మీరు మాకు పిల్లలు పుట్టేటట్లుగా యజ్ఞము చేసి యజ్ఞప్రసాదం ఇవ్వండి అని అంటే ఆయన అన్నాన్ని కొన్ని మంత్రములతో మంత్రించాడు క్షత్రియ మంత్రముల చేత మంత్రించాడట ఒక అన్నం సరే బ్రాహ్మణ మంత్రముల చేత మంత్రించాడట ఒక అన్నం ఈ రెండు వేరు వేరు పాత్రల్లో పెట్టాడు అది ఏమైందనంటే పొరపాటున బ్రాహ్మణ మంత్రములతో మంత్రించినటువంటి అన్నాన్ని అత్తగారు తిన్నది క్షత్రియ మంత్రములతో మంత్రించిన అన్నాన్ని తన భార్య తిన్నది ఆ భార్య తింటే ఏమైంది ఆమెకేమో బ్రాహ్మణుడు పుట్టాలి ఈమెకేమో క్షత్రియుడు పుట్టాలి మార్చి తినేటప్పుడు పొరపాటు అయిందని సరే ఆయన వచ్చేటప్పటికి ఇలా చెప్పాడు ఆయన ఇలా పుడతారు అని అంటే ఆయన భార్య నాకు క్షత్రియుడు లాంటి వాడు వద్దు స్వామి దయచేసి అంటే తప్పదు అని అంటే నా కొడుకు కాదు కానీ నా మనముడు అట్లా అయ్యేటట్లు మార్చమన్నదట ఆమె మార్చాడట ఆయన ఈమెకు మాత్రం అలా ఆ మంత్రములతో పుట్టిన అన్నము తిన్నది కనుక బ్రాహ్మణుడు అయ్యాడు విశ్వామిత్రుడు అని ఒక కౌంటర్ వేశారండి కథని కల్పించారో తెలియదు సరే ఏదైనా సరే ఎన్ని కావాలంటే అన్ని కల్పించుకుంటారు ఏమీ ఇబ్బంది లేదు సత్యానికి మాత్రము ఎప్పుడూ కూడా స్థానం ఉంటుంది దైవం ఉన్నాడు కదా సత్యాన్ని నిలబెట్టడానికి దైవం ఉన్నాడు ఏమైంది ఇది ఆమె మనమడు ఆమె కొడుకు జమదగ్ని ఆ జమదగ్ని కొడుకు పరశురాముడు అయ్యాడట క్షత్రియ మంత్రములతో పుట్టినవాడు ఇక ఈ విశ్వామిత్రుడు ఉన్నాడే బ్రాహ్మణ మంత్రములతో పుట్టినవాడు ఈయన తపస్సు చేసి అప్పుడు బ్రహ్మర్షి అయ్యాడట ఈ మంత్రముల చేత పుట్టాడు కనుక పుట్టుకతోనే వచ్చిందట ఇది ఈ కౌంటర్ వేశారు
కౌంటర్ వేస్తే అప్పుడు ఈయన చెప్పారు దీనికి దీంట్లో ఆచార్య హృదయంలో ఓకే మీరు చెప్పింది నిజమేనండి మరి అదే కాలంలో క్షత్రియుడు అయినటువంటి త్రిశంకుడు విశ్వామిత్ర మహర్షి కొడుకులు వాడిని శపించారు ఏమని చండాలుడవు కమ్మని వాడు చండాలుడు అయ్యాడు మరి వీడి తల్లి కూడా చండాల మంత్రముల చేత జపించిన అన్నం తినదా చెప్పండి అన్నం తినదా వాళ్ళు శపించగానే వీడు చండాలుడైతే అంటే కర్మచేత ఇతడు చేసిన కర్మచేత వాళ్ళు కోపగించి తిట్టారు అలాగే విశ్వామిత్రుడు చేసిన తపస్సు చేత బ్రాహ్మణుడయ్యాడు తప్ప మీరు చెప్పే అన్నాలు కాదు అని చెప్పి కొట్టేశాడు ఆయన పైగా ఇది శరీరాలకే ఆత్మలకు కాదు అన్నాడు ఆయన మీరు చెప్పుకునేయన్ని శరీరాలకి ఈ శరీరాలు వెళ్తాయా మోక్షానికి ఏవి వెళ్ళవు వెళ్ళేది ఆత్మలే ఈ శరీరం నువ్వు ఎంత గొప్పదైనా సరే దాన్ని విడిచిపెట్టి పోవలసిందే విడిచిపెట్టి పోవలసిందే తప్ప దాన్నేమి భుజానేసు పోవు ఎక్కడికి ఈ ఎంత గొప్ప శరీరమైనా ఆ మలము మూత్రము చీముడు నెత్తురు ఇటువంటి దుర్గంధ భూయిష్టమైనదే నీవెంత చెప్పినా కనుక ఇటువంటి నికృష్టమైన శరీరములు ఇవి ఇది ప్రకృతి సంబంధమైనది అని తేల్చేశాడు ఆయన ఎంతవరకేనంటే చెప్పాడు దాంట్లో ప్రకృతి సంబంధము ఈ కులములు గోత్రములు మొత్తం ప్రకృతి సంబంధమే ఇక మరి ఇంకొక సంబంధం ఉన్నది ఆత్మలకు సంబంధం ఏమిటంటే అయన సంబంధం అన్నాడు ఆయన అయనము అంటే పరమాత్మ ఈ నారములకు స్థానమైన వాడు పరమాత్మ వాళ్ళందరూ నారము సంబంధం ప్రకృతి సంబంధులు వాళ్ళు ఇక్కడ అయనము అనేటటువంటిది పరమాత్మ సంబంధము జీవులకు కలుగుతుంది ఎవరైతే పంచ సంస్కారాలు పొందారు అని అంటే జీవుడికి ఇది ఈ జీవ సంస్కారం ఇది ఈ జీవుడు ఇప్పుడు పరమాత్మకి అయన సంబంధం కలవాడయ్యాడు ఆత్మ మీరు వాడుకుంటే వాడుకోండి చండాలుడు అనుకోండి శూద్రుడు అనుకోండి ఎవరు కాదనలేదు అది ఆ కులముతో పెట్టితే మీకు పాపం వస్తుందని చెబుతూ ఉన్నారు సరే వస్తే వచ్చిందిలే అనుకుంటే అనుకోండి ఏం కాదనలేదు అయన సంబంధముతో వచ్చారు ఇప్పుడు వీరు కనుక గోత్రాలు కూడా ఇవి కాదు అన్నాడు ఆయన సరే ఋషి గోత్రాలు అని మూల పురుషుడు అని చెప్పుకుంటారు నేను ఇదివరకు ఒకసారి చెప్పాను ఆ కొండవీడు నుంచి పిచ్చుకుంటల వాళ్ళు 500 గోత్రాలు పట్టుకొచ్చి వీళ్ళందరికీ పెట్టేశారు శూద్ర జాతులకి ఆ శంకుశాల కారణాల పైడిపాల దబ్బనాల అంటూ ఈ గోత్రాలు వాళ్ళు పట్టుకొచ్చి పెట్టారు అవి కాదు వాడుకుంటే వాడుకోనివ్వండి అన్నీ మనకు అనవసరం మాది గోత్రం మాది గొప్ప అని అనుకోవచ్చు ఏం పర్వాలేదు కాదని ఎవరు అనలేదు కానీ ప్రపన్నుడైన వాడు ఏ గోత్రంతో ఉండాలో చెప్పాడు ఆయన ఏమిటనంటే శఠారి గోత్రం పరాంకుశ గోత్రం పరకాల గోత్రం భాష్యకార గోత్రం అని చెప్పుకోవాలట మా మూల పురుషులు వీళ్ళు ఎవరయ్యా అనంటే నమ్మాళ్ళ వారు ఆ పరకాలురు ఉన్నారంటే తిరుమంగయ్యాళ్ళ వారు భాష్యకారులు భగవద్ రామానుజులు మాకు మూల పురుషులు వీళ్ళు ప్రపన్నజన కూటస్థుడు అసలు నమ్మాళ్ళ వారు ఇది మా గోత్రం అని చెప్పుకోవాలి అని చెప్పి తీసుకుంటూ వచ్చాడు ఆయన రెండు మార్గముల్లోంచి తీసుకుంటూ వచ్చి ఈ శూద్ర కులములో పుట్టినటువంటి నమ్మాళ్ళ వారు చెప్పినటువంటి ఈ ప్రబంధము మూర్ధన్యమైందని దీనిని గురించి వివరించాడు ఆయన ఆచార్య హృదయం అంటే ఇదే ఆచార్యులు అంటే నమ్మాళ్ళ వారే ఆయన యొక్క హృదయం అంటే ఆయన చెప్పిన ప్రబంధాలే దానిలో ప్రధానమైనటువంటిది గుండెకాయ ఈ తిరువాయుమొళి తిరువాయుమొళి ఆయన చెప్పినటువంటిది అని చెబుతాడు ఆయన అంత గొప్ప ప్రబంధం ఇది యథార్థ విషయం లోకానికి తెలియదు చదువుకొని వాళ్ళకి తెలియదు తెలిసిన వారు తెలిసేటట్లు చెప్పరు కానీ తెలుసుకోండి అందరూ తెలుసుకోండి ఏమీ ఇబ్బంది లేదు శ్రీ వైష్ణవ స్వాములు కూడా వింటూ ఉన్నారు ఈ యూట్యూబ్లోవి దయచేసి మిమ్మల్ని నేను కించపరచడానికి మాత్రం చెప్పటం లేదు యథార్థ విషయం ఇది తెలుసుకోండి ఈ యథార్థ విషయాన్ని తెలుసుకొని ప్రపన్నజన కూటస్థులని గౌరవిస్తూనే ఉన్నారు అందరూ కూడా ఇంకా మా వాళ్ళకు కూడా విన్నపం చేస్తూ ఉన్నాను నమ్మాళ్ళ వారు మూల పురుషులు మనము దీనిని తీసుకోవాలి నీకు హక్కు ఉందా లేదా అని ఎవరో అంటే మనం వెళ్ళిపోవటం కాదు నమ్మాళ్ళ వారే ఇచ్చారు మనకి హక్కు మనము దూరంగా పోవాల్సిన అవసరం లేదు ఇది కూడా ఒకటి చెబుతాను
పెదముత్తివి చాలా పెద్ద క్షేత్రం ఇప్పటికీ ఉన్నదే ఆ క్షేత్రం గురువుగారు చాలా అభిమానిస్తారు నన్ను సోదరుడు అని చెబుతారు ఆయన అక్కడ చాలా కథ ఉన్నది అన్ని కథలు విడిచిపెట్టేసి సమయానికి చెప్పుకుందాము అక్కడ ఒకసారి భాగవత సప్తాహంలో ఒక మాస్టర్ గారు ఉండేవారు ఆయన పేర్లు రాసుకుంటూ ఉండేవాడు నా పేరు రాసుకున్నాడు రాసుకుని కులము శ్రీ వైష్ణవమేగా అన్నాడు కాదండి అన్న అదేమిటి అని ఆశ్చర్యపోయాడు ఆయన అంటే ముందు నన్ను చూసి ఇలా అనుకుంటారు కాదండి అన్న మరి ఏమిటి సామాజికంగా ఏమిటనంటే కాపుని అన్న అలాగా మరి మీకు పంచ సంస్కారాలు ఎవరు చేశారు అన్నాడు ఆయన మా వాళ్ళేనండి చేశారు కూడివాడ మా గురుదేవులు అని చెప్పాను అయితే ఆయన అన్నాడు మరి మీకు అధికారం ఎవరిచ్చారు అన్నాడు అయ్యా అధికారం ఒకరు ఇచ్చేది అయితే అది మీ దగ్గరే ఉంచుకోండి మాకు అవసరం మిమ్మల్ని మేమేమి అధికారం ఇమ్మని అడగట్లేదుగా ఒకవేళ అధికారము ఇస్తే వచ్చేదైతే మీ దగ్గర ఉంచుకోండి మాకెందుకు అసలు మాకు దైవం ఇచ్చాడండి అధికారము మీ దగ్గర ఉంటే ఉంచుకోండి మిమ్మల్ని అడిగి మేము ఏదైనా అధికారం తీసుకోవాలి అనుకుంటే ప్రాధేయపడితే మీకేమైనా అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు మీరు ఇయ్యవద్దు మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పాను కనుక దయచేసి ఇది ఒకరిచ్చేది కాదు ఆత్మలు అన్నీ పరమాత్మకే దాసభూతులు ఇవి ఆ విషయాన్ని నమ్మాళ్ళ వారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రబంధంలో చెప్పుకుందాం తర్వాత జ్ఞానానంద ఏకస్వరూపుడు పరమాత్మ అని ఆ తమిళంలో నమ్మాళ్ళ వారు తిరువాయుమలిలో చెబితే ఉణర్ముజు నలమ్మని దీనిని గ్రహించి భగవద్ రామానుజుల వారు పరమాత్మకి ఒక విశిష్టమైన లక్షణం ఇదని చెప్పారు ఆయన ఎంత గొప్పగా చెప్పారు ఈ యొక్క దళము చూడండి అఖిల హేయ ప్రచనీక కళ్యాణ ఐకతాన శ్వేతర సమస్త వస్తు విలక్షణ అనంత జ్ఞాన ఆనంద ఏకస్వరూప అన్నాడు ఆయన పరమాత్మ యొక్క ఆత్మస్వరూపం ఇది అన్నింటికంటే వేరవుతుంది దీని ద్వారా ప్రకృతి కంటే జీవుని కంటే వేరైనటువంటి వాడు కళ్యాణ గుణములు కలవాడు దానిలో జ్ఞానానందమని రెండు కలిసిన వాడు ఇక్కడ అద్వైతం కుదరదు అద్వైతంలో జ్ఞానం ఒకటి చెబుతారు వారు కూడా అది నిర్విశేష చిన్మాత్రము అంటారు సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత నిర్విశేష చిన్మాత్రము సంస్కృతంలో ఉన్న ఉపనిషత్తులు అన్నీ దీనికి సరిపోతాయి అందుకే అద్వైతం ఖండించేది కాదండి అంటా నేను దీనికి సరిపోతాయండి అద్వైతంలో ఉన్న సంస్కృతంలో ఉన్నటువంటి ఈ ఉపనిషత్ భాష్యాలు అన్నీ సరిపోతాయి దీనికి అద్వైతం కూడా ఒక ప్రత్యేక సిద్ధాంతమే దాన్ని ఏం ఖండించవసరం లేదు అది మనతో పెట్టుకుని ఖండించకూడదు కనుక వాళ్ళు చెబుతారు జ్ఞానము ఉపనిషత్తులు అలాగే చెప్పినవి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటూ జ్ఞానమును ఒక్కటే చెప్పినవి అవి కానీ ఈ స్వామి చెప్పారు నమ్మాళ్ళ వారు తమిళ ప్రబంధముల్లో ఉణర్ముజు నలం రెండు కలిసి ఒకటి అని అందుకే ఈ సిద్ధాంతము వేరిది ఇది కూడా తమిళ వేదమే కనుక దీనిని అనుసరించి జ్ఞానానంద ఏకస్వరూపము మన దర్శనానికి శ్రీ వైష్ణవముకు మన విశిష్టాద్వైతము శ్రీ వైష్ణవుతో కలిసిన విశిష్టాద్వైతం అండి ఇది గుర్తుపెట్టుకోండి దీంట్లో చాలా తేడాలు ఉన్నాయి కేవల విశిష్టాద్వైతం ఇంకొకటి సంస్కృత మార్గములో ఉపనిషత్తుల మీద ఉన్నది అక్కడ కూడా విశిష్టమైన అద్వైతం కూడి ఉంటుంది వాటికి అక్కడ ప్రమాణాలు ఉన్నాయి కానీ ఇలా జ్ఞానానంద ఏకస్వరూపుడు అనే ప్రమాణాలు అక్కడ లేవు జ్ఞానానంద ఏకస్వరూపం అనే ప్రమాణం ఈ తమిళంలోనే ఉన్నది నమ్మాళ్ళ వారే చెప్పారు ఇది శ్రీ వైష్ణవము ప్రత్యేకంగా ఈ శ్రీ వైష్ణవముతో కలిసిన విశిష్టాద్వైతం కూడా ఉన్నది ఈ తేడాలందరికీ సామాన్యంగా తెలియవు ఆ దైవం అనుగ్రహించాడు కనుక ఆ నమ్మాళ్ళవారి అనుగ్రహము నాకు ఉన్నది కనుక ఆ పిల్లలోకాచార్య స్వామి వారు అలాగే భగవద్ రామానుజుల వారి భాష్యాలు అవగతం కావటానికి నాకెవరూ చెప్పలేదండి ఆ పుస్తకంలో మంగళాశాసనం రాసిచ్చారు చంద్రజీర్ స్వామి వారు వారిని అర్థించా నేను స్వామి మీరు ఇచ్చారు కనుక నాకు ఒక అధికారము నేను ఉభయ వేదాంతిని కాదా అంటే అవును అన్నారు ఆయన కానీ చదువుకోవటానికి చెప్పలేదు ఇలా దైవం ఇచ్చినటువంటిది ఒక అద్భుతమైనటువంటిది వివరణ ఇది గుర్తుంచుకోగలిగితే గుర్తుంచుకోండి వినగలిగితే వినండి దయచేసి దీనిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి అందుకే రామానుజుల వారు కూడా గీతాభాష్యములో చెప్పారు అలాగే ఇది శరణాగతి గజ్జలో చెప్పారు వీటిని
ఉడైవర్లను అనుసరి ఉడైవర్లు అంటే నమ్మాళ్ళ వారిని అనుసరించి చెప్పినటువంటివి ఇవి. ఇది మన విశిష్టాద్వైతం. అద్వైతం అద్వైతమే, దానికి సంబంధించి అదే. దీనితో దానిని పోల్చటానికి వీలు లేదు. మరి రామానుజుల వారు ఖండించలేదా అని చాలామంది అంటారు. శ్రీభాష్యంలో రామానుజుల వారు వారి మీద వాదానికి వచ్చిన వారి వాదం వచ్చిన వారు ఉన్నారు. తర్వాత ఆయన చదివారు యాదవ ప్రకాశుల దగ్గర, ఆయన చెప్పాడు అద్వైతాన్ని. ఇప్పటిలాగా పుస్తకాలు అచ్చువేసి ఆ పుస్తకాలు ఆయన చదువుకోలేదు, దొరికాయి కాదు తాటాకుల గ్రంథాలు. ఆ తర్వాత యజ్ఞమూర్తి వచ్చాడు అద్వైత ఆయన. ఇలా వారు చెప్పినటువంటి వాద విషయములను మాత్రమే రామానుజుల వారు పరాస్తం చేశారు. అక్కడ సాక్షాత్తు శంకరుల వారితో కానీ వారి గ్రంథాలతో కానీ వీరికి పూర్తి విరోధం లేదు. ఈ మాట నేనంటం కాదండి, నేనేదో పెద్ద తెలుసుకుని అంటున్నాను అనుకుంటారేమో, కాదు. శ్రీమాన్ రఘునాథాచార్య స్వామి వారే వారు రాసిన పుస్తకాల్లో రాశారు. శంకరాచార్యులు వారి అద్వైతము కేవలం శుష్క అద్వైతం కాదని రాశారు వారు. అలాగే మధుసూదన సరస్వతి అనే ఆయన కూడా కృష్ణ భక్తుడు, ఆయన కూడా గుణస్వరూపాన్ని ధ్యానం చేసేవాడు, ఆయన కూడా అద్వైత సిద్ధి రాశాడు. నిర్గుణాన్ని నిరంజనమైన దాన్ని మీరు చూస్తే చూసుకోండి అయ్యా అని చెప్పాడు మిగిలిన వాళ్ళకి. ఆయన ధ్యానావస్థిత తద్గతేన మనసా ధ్యానాభ్యాస వశీకృతేన మనసా ఎన్ నిర్గుణం నిష్క్రియం జ్యోతిష్కించన యోగినో యదిపరం పశ్యంతి పశ్యంతు తే అస్మాకంతు తదేవ లోచన చమత్కారాయ భూయశ్చిరం కాళిందీ పులినేషు యత్కిమపి తన్నీలం మహో ధావతి అంటాడు ఆయన. నిర్గుణము నిరంజనమైనది మీరు చేస్తే చేసుకోండి అన్నాడు అద్వైతుల్ని. ఆయన అద్వైతే, అయితే భక్తి ఆయనది ప్రధానమైనటువంటిది, ఎంతకంటే గొప్పది లేదన్నాడు. అద్వైతోదపి సుందరం అన్నాడు. అద్వైత భక్తి కానీ మిగిలి ఉంటే ఇంకా అద్వైతం కంటే గొప్పది సుమా అన్నాడు ఆయన. అద్వైత సిద్ధి రాశాడు, తలకెత్తుకుంటారు. ఇప్పుడు మనకి కొన్నే తెలుసు ఏది ప్రస్థానత్రయం అంటే, ఈ 10 ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్ర భాష్యములు ఇవి మూడే అని అనుకుంటారు అద్వైతులు. ఈ మూటినే ప్రధానంగా చేసుకుంటారని కాదు, మహాప్రస్థానత్రయం ఇంకొక మూడు ఉన్నాయని నాకు చెప్పారు. అద్వైతులతో కూడా నేను కలుసుకున్నానని చెప్తూ ఉన్నా. వాటిలో అద్వైత సిద్ధి ఒకటి, మహాప్రస్థాన త్రయం చిట్ట చివరిలో చదువుతారట వారి అద్వైత సిద్ధి. అంత వారు అంగీకరించారు. ఈయన కూడా ఏం చెప్పాడు, మీకు ఆ నిర్గుణ నిరంజనుడు కనపడితే కనపడుగాక, మీరు ధ్యానం చేసుకుంటే చేసుకోండి, నాకు మాత్రం కాళిందీ పులినేషు ఆ యమునా నది సైకత తీర భూములలో ఒక నల్లని ఇంద్రనీల మణి జ్యోతి ప్రకాశము ఒక కరచరణాది అవయవములతో నెమలిపించము తల మీద ఆ వేణువు ఒక చేతిలో ఇలా పరుగులు తీసుకుంటూ కనపడుతూ ఉన్నాడు సుమా, అదిగో వాడిని నేను ధ్యానిస్తాను అన్నాడు ఆయన. అలా అద్వైతులలో కూడా ఉన్నారు, ఇలాంటి మహాపురుషులు ఉన్నారు. అలా ఇక భక్తి మూర్తి భవించింది అనుకోండి, అసలు దానికి మతం లేదు, కులం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, ఏ గోళా లేదు. అవి మూర్తి భవించినటువంటి భక్తి లేనినాడు ఇలాంటివన్నీ కూడా ఏయో ఆయా ఆలోచనలు ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. అయితే తెలుసుకోవాలి కనుక చెప్పాను, ఈ రోజంతా దీని మీదే చెప్పాను. దయచేసి వినాలి అనుకున్నప్పుడు చక్కగా వినండి. ఒకవేళ ఎందుకు మనకి గోళ అనుకుంటే ఈ ఎపిసోడు వినకపోయినా పర్వాలేదు, లేదు ఒకటికి రెండు సార్లు వినండి. వింటే అవగాహన చేసుకోవాలంటే వేదాంత విషయం ఇది, పరమాత్మ యొక్క లక్షణము దీంట్లో ఇలా చెప్పారు వాళ్ళవారు చెప్పారు. భగవద్ రామానుజుల వారు దాన్ని స్థిరీకరించారు, దృఢీకరించారు. దీన్నే ప్రతితంత్ర సిద్ధాంతం అని కూడా అంటారు. కొన్ని కొన్ని ఉంటాయి, ఒక సిద్ధాంతంలో మాత్రమే ఉండేవి, ఇతర సిద్ధాంతములలో లేనివి, దానినే ప్రతితంత్ర సిద్ధాంత విషయములు అంటారు. ఇలాంటిదే మన దగ్గర ఇంకొకటి కూడా ఉంది, చెబుతా ఇప్పుడే. ద్వయమంత్రం మన సిద్ధాంతంలో, ద్వయమంత్రం ప్రతితంత్ర సిద్ధాంత విషయం ఇది. ఎందుకనంటే నారాయణ అష్టాక్షరి అద్వైతులకు ఉన్నది, వాసుదేవ ద్వాదశాక్షరి ప్రధానంగా ద్వైతులు తీసుకుంటారు. కానీ ఈ ద్వయమంత్రం నమ్మాళ్ళు వారు చెప్పినటువంటి ద్వయమంత్రం ఉన్నదే, ఇది మాత్రము ఎక్కడా ఎవరు లేదిది. కనుక ఇది ప్రతితంత్ర సిద్ధాంతము అని చెబుతారు. అందుకనే శఠారి సంప్రదాయ ప్రవర్తకానాం ద్వయేనైవ అనుష్ఠానముచితం అన్నారు తిరుమంత్రార్థం సంస్కృతంలోకి పరివర్తన చేసినటువంటి వీరరాఘవీయ వ్యాఖ్యానంలో ఇలా చెప్పారు, ఒక ఆచార్యులు ఇలా చెప్పారు.
కనుక ఆ నమ్మాళ్ళ వారు ఆ తిరువాయిమలి ఆచార్య హృదయము ఈ ద్వయమంత్రం నిరంతరం అనుసంధానం చేసుకుంటూ ఉండండి. చదవగలిగితే వాటిని చదవండి, లేదా ద్వయమంత్రం ఎప్పుడు కూడా పెదవుల తడి ఆరకుండా అనుష్ఠానం చేయండి. దీనికేం చదువులతో పని లేదు, శుచి శుభ్రం అవసరం లేదు, కులము గోత్రము అవసరం లేదు. బంగారు కుండ వంటిది ఈ మంత్రము హాయిగా చేసుకోవచ్చు. ఆ మోక్ష సామ్రాజ్యానికి అధిపతులు కావచ్చు, వెళ్ళిపోవచ్చు అక్కడికి. కనుక దయచేసి అందరూ కూడా ఏమైనా కించపరిచినట్లుగా కానీ అనిపిస్తే హృదయానికి క్షమించండి నన్ను. చక్కగా కూడా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు విని అవగాహన చేసుకోండి. శ్రీకృష్ణ శరణం మమ. జై శ్రీకృష్ణ.